పాలకులు అనుకుంటున్నది సంక్షేమం, కానీ ప్రజలు అనుభవిస్తున్నది ప్రత్యక్ష నరకం. రాజన్న రాజ్యం తెస్తామని నమ్మబలికారు, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. వస్తూనే విధ్వంసంతో పాలన ప్రారంభించి ప్రజలకు నరకం చూపించారు. వైసీపీ పాలనలో ఏ వర్గం సంతోషంగా తేలిదనేది కాదనలేని వాస్తవం. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లినా గుంటూరు జిల్లాకు ఏం చేశారు? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? 4 సంవత్సరాల ప్రస్థానంపై ప్రత్యేక స్టోరీ. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు, ఎంత అభివృద్ధి జరిగింది అనే దానిపై ఇప్పుడు మనం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏపీలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చారు సీఎం జగన్. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి 4 ఏళ్లైనా హామీలను అమలు చేయడంలో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుంటూరు ఇప్పుడు గుంటలూరుగా మారింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. గుంటూరు జిల్లాని 3 ముక్కలు చేసిన ఘనత మాత్రం ఆయనకే దక్కింది. మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో అధికార కార్యాలయాలు లేక అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు అభివృద్ధిని పక్కన పెట్టి ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసింది వైసీపీ సర్కార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుగొండ, తెనాలి, గుంటూరు నగరం ఇలా వచ్చిన ప్రతి చోట కోట్లాది రూపాయలు హామీలు ఇచ్చారు సీఎం జగన్. కానీ దానికి తగిన రూపకల్పన చేయకుండా గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు ఉమ్మడి గుంటూరు ప్రజలు. మాజీ హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గానికి సీఎం జగన్ వచ్చి హామీలు గుప్పించారు. ఇందులో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాలేదు. అంతేకాదు, సుచరితను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారు. గుంటూరు వచ్చినప్పుడు 500 కోట్ల రూపాయల ఖర్చు చేస్తానంటూ హామీ ఇచ్చారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 138 కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు 220 కోట్లు, ముస్లిం షాతీఖానా భవన నిర్మాణాలకు హామీలిచ్చారు. కానీ ఆ హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారంటూ మండిపడుతున్నారు గుంటూరు ప్రజలు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాకి చాలాసార్లు వచ్చి చాలా ప్రామిసులు చేసి వెళ్ళారు. కానీ అన్నీ కూడా ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్న సూచనలు కనపట్లా. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో ఫ్లైఓవర్ బ్రిడ్జికి 128 కోట్లు శాంక్షన్ చేస్తారని ప్రామిస్ చేశారు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నా ఉద్దేశం 220 కోట్లు అనుకుంటాను ప్రామిస్ చేశారు. ఇంతవరకు అవి ఎక్కడ అమలు కావట్లేదు. గుంటూరు అయితే మరి అన్ని విధాల వెనకబడిన ప్రాంతంగా ఉందన్నమాట. గుంటూరు గుంటలూరుగా మరి దాన్ని అభివృద్ధి చేయడానికి, దాని నామకం ఆ పేరుని సార్థకం చేయడానికి ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శాయశక్తిగా ప్రయత్నిస్తున్నారని నా ఉద్దేశం. 2019 నుంచి 2023 వరకు ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల విలువైన హామీలు ఇచ్చారు సీఎం జగన్. కానీ ఎక్కడా అమలు కాలేదంటున్నారు గుంటూరు ప్రజలు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మీటింగ్లో ఎమ్మెల్యే ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నానన్నారు సీఎం జగన్. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు ఇస్తూ సంతకం కూడా పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యగానే ఉంది. గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు జగన్. అంతేకాదు, పల్నాడు ప్రాంత ప్రజల కలల సౌధం వరికేసలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తానన్నారు. కాని అవేవీ చేయలేదు. కేవలం కృష్ణా పెన్నా అనుసంధానం పేరుతో ఓట్లు దండుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీని టార్గెట్ చేయడం తప్ప ఏమీ చేయలేదంటున్నారు స్థానికులు. గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే లేవు అని చెప్పవచ్చు. ప్రధానంగా దాదాపు ఇప్పటికే ఇచ్చిన ఆయన 7 ప్రధాన హామీలు, ఒకటి ఏదైతే ఉందో, గుంటూరు రైతులు ఎన్నో సంవత్సరాలుగా సమస్యతో పోరాటం చేస్తూ గుంటూరు ఛానల్ పొడిగింపు అనేదాన్ని కూడా అది ఓన్లీ కేవలం పేపర్కే పరిమితం అయ్యాయి. ప్రధానంగా ఇంకోటి ఏదైతే శంకర విలాస్ బ్రిడ్జి ఎన్నో సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో ఆ బ్రిడ్జి కూడా
ఓన్లీ హామీలు మాత్రం హామీలుగానే మిగిలిపోయాయి. ఇలా ఒక్కటేమిటి, అనేక శుష్క వాగ్దానాలు ఇచ్చి నాలుగేళ్లు గడిపేశారంటూ మండిపడుతున్నారు గుంటూరు ప్రజలు. ఇక ఉన్న ఒక్క ఏడాదిలో ఏం చేస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గానికి 100 నుంచి 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారే తప్ప ఆ మంజూరు ఆ మీటింగ్లకే పరిమితం అయ్యింది తప్ప ఇటు ఆచరణకు నోచుకోలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా ఇలా మాటలతో చేతలతో చెప్పే ప్రభుత్వం అని చెప్పారే తప్ప ఎక్కడా కూడా ఏది అభివృద్ధి జరగలేదని స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది.